నమస్కారం, జెపి న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగనం గ్రామానికి ఉత్తరం వైపున అదే గ్రామానికి చెందిన కందాటి జయరాఘవరెడ్డి దాదాపు 2 ఎకరాలను శ్మశాన పరంబోకను ఆక్రమించారని, దీంతో కాలం చేసిన వారిని పూడ్చే దానికి స్థలం లేక కాల్చే చోటనే పుర్రెలు ఎముకలు మధ్యనే శవాలను పూడ్చటానికి అవస్థలు పడవలసి వస్తుందని ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామంలో చెరువు కలజు కాలువ వద్ద రాయితో గోడ కట్టి కంచె వేయడంతో నీరు పారుదల కాకుండా తుక్కు అడ్డుపడి 10 ఏళ్ల క్రితం చెరువు తెగిపోయిందని, అప్పట్లో పంటలు పండగ 4 ఏళ్లు కరువుతో ఇబ్బంది పడ్డామని, తన పొలానికి ఇబ్బందులు ఎదురవుతాయని దురుద్దేశంతో చెరువును కూడా ఎన్ఆర్జేఎస్ఎస్ నిధులతో 1000కి పైగా మట్టిని తోలి చెరువును పూడ్చివేశారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణదారుడు అయిన కందాటి జయరాఘవరెడ్డి అక్రమాలపై విచారణ జరిపి అతడి ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ పరంబొక్క భూములను, శ్మశాన వాటిక భూమిని విముక్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నాకు కానీ దాన్ని వాళ్ళు పక్కా చేయించుకొని మాకు పలు ఇబ్బందులు కూడా మీరు అధికారులు అందరూ వచ్చి దాన్ని మరో 5 ఎకరాలు ఉంటే ఆడ ఏం లేకుండా చేసినారు. 2 ఎకరాలు అడిగి చేసి మాకు న్యాయం చేయండి. మీరు అందరూ వచ్చి పూడ్చేదానికి మాకు ఎక్కడ దోవ లేదు. అధికారులు అందరూ వచ్చి మాకు న్యాయం చేయండి. సో ఊరికి ఉత్తరం పక్కన శ్మశానం. ఈ శ్మశానాన్ని నాకు తెలిసినప్పటి నుంచి ఇది ఆక్యుపై చేశారు. ఒకసారి చెరువు కట్ట కూడా కలుసుకి అడ్డం ఫెన్షింగ్ అయితే ఇస్తే చెరువు కట్ట కూడా తెగిపోయింది. అప్పుడు ఆ ఫెన్షింగ్ వల్ల కంపలో గింపలు అడ్డుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాల్చేదానికి ఉంది కానీ కూర్చేదానికి కంప్లీట్గా లేదు. ఇది నేను ఒక్కడనే కాదు, ఇది గ్రామం అందరికీ తెలుసు. 2 గ్రామాల ప్రజలకు కూడా తెలుసు. రాజుపాలెం తెలుసు, చాగనం తెలుసు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ప్రతి ఒక్కరూ ఆర్డీఓ గారికి అర్జీ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్ఓ గారికి అర్జీ చేయాలనుకుంటున్నాం. దీన్ని విని వెంటనే సత్వరగా దీన్ని వాళ్ళు ఆల్రెడీ పట్ట కూడా చేపించాలంటున్నారు. ఈ పట్టాలు క్యాన్సిల్ చేసి మాకు ప్రజలకి పూడ్చిపెట్టేదానికి దారి చూపించాల్సిందిగా ఆర్డీఓ గారిని, నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్ఓ గారిని, పేరున అందరికీ వాళ్ళని సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇది వచ్చేసి ఆక్రమించింది కందాటి జయరాఘవరెడ్డి. కందాటి జయరాఘవరెడ్డి సన్నా జువారెడ్డి అనే కందాటి జయరాఘవరెడ్డి అని ఆక్యుపై చేసి దీన్ని ల్యాండ్ వేసుకుని ఆల్రెడీ నిమ్మ చెట్లు వేస్తున్నారు. నిమ్మ చెట్లు పోయి ఇప్పుడు మళ్ళీ బీడు పొలం ఉంది, నూజల్లో ఉన్నారు. ఇది ఎవరైనా పై అధికారులు వచ్చి దీన్ని చూసి చర్యలు తీసుకోవాల్సిందిగా, వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకొని పట్టా క్యాన్సిలేషన్ చేసి ప్రజలకి, ఊరంతా గ్రామ ప్రజలకి తగు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. శ్రీనివాసులు, సుమారు 40 సంవత్సరాల నుంచి తెలిసి ఊరికి ఉత్తరంగా మాకు శ్మశానం ఉంది. శ్మశానం అంటే ఇది సుమారు 5 ఎకరాలు పట్టాలండు గ్రామ శ్మశానానికి. దీంట్లో 1.5 నుంచి 2 ఎకరాల లోపల కందాటి జయరాఘవరెడ్డి తండ్రి జువారెడ్డి అనే అతను గత కొన్ని సంవత్సరాలుగా పట్టా చేసుకొని ఆయన అడ్డగించుకొని ఆయన బోరేసుకొని మోటార్ పెట్టుకొని పైరు పెట్టుకుంటున్నాడు. మాకు కాల్చుకునేదానికే స్థలం ఉంది కానీ పూడుచుకునేదానికి లేదు. ఆ ఉండే కొద్ది స్థలంలో పురులు ఎముకలన్నీ బయటపడ వస్తున్నాయి. తువి తీసినప్పుడల్లాను మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇంక నెక్స్ట్ మీ పై అధికారులు ఏంటంటే సబ్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి మాకు ఎంతవరకు అయితే ఆక్వా చేసుకున్నారో దాన్ని మా ప్రజలకు ఉపయోగపడేటట్టు మాకు ఇస్తే అనువుగా ఉంటుంది. వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. లోపల ఇంక మేము ఏంటంటే అట్లేని ఎడంలో ఇంక మేము చనిపోయిన ముస్లిం మొత్తం తీసుకుని కూడా ఇంకా బటాలయంలో మేము పూడచ తప్పదు. ఇప్పుడు దాకా మేము ఎన్నో తూర్లు వాళ్ళకి మర్యాద పూర్వకంగా చెప్పినాము. పొలం కల్లా వాళ్ళకి మీరు ఎదురు తీసి చేసుకోండి, మాకు పట్టా అయిపోయిందని అన్నారు. శ్మశాన స్థలాన్ని పట్టా చేసుకోవడం వారు కాబట్టి దాన్ని ఎంఆర్ఓ గారు అయితే, ఆర్డీఓ గారు అయితే వీళ్ళందరూ దయతెలిసి ఈ చాగనం గ్రామ ప్రజల మీద మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఎన్ఆర్జేఎస్ పదం చేస్తారని మేము మరీ మరీ వేడుకుంటున్నాం.